వైసీపీకి అమ్ముడై మన జేడీ లక్ష్మీనారాయణ గారిని విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాం. అభ్యర్థిగా నిలబడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఏ అభ్యర్థి పెడితే నేను నాకేంటండి గోళ? నేనేమన్నా కదా, మరి నేను జేడీ లక్ష్మీనారాయణ గారు నిలబెట్టగానే విజయసాయిరెడ్డి గారు ఆయన చాలా బాధ వచ్చేసింది ఎందుకు నిలబెట్టారంటాడు. ఏమా నాకు అర్థం కాదు విజయసాయిరెడ్డి గారు, మేము మా అభ్యర్థులు నిలబెట్టి నేను పర్మిషన్ తీసుకోవాలా? నేను పవన్ కళ్యాణ్ వచ్చి వైసీపీ నాయకులు పర్మిషన్ తీసుకోవాలా? ఏమనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గారి పర్మిషన్ తీసుకొని నేను ఎవరిని ఎక్కడ నిలబెడుతున్నాను? మీరు కొంచెం అతి తగ్గించండి అమ్మా, కొంచెం బాగా ఎక్కువ అవుతున్నా కొంచెం తగ్గించండి అందరూ. మేము మాకు ఇష్టం వచ్చిన వాళ్ళు నిలబెట్టుకుంటాం. వైజాగ్ మటుకు మీ వైసీపీ తోళ్లు తీసేవాడిని మటుకు పెట్టాం ఎంపీ గుర్తుపెట్టుకో. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్కి ఎంత ఉంటుందమ్మా పర్సంటేజ్? 1% ఉంటుందమ్మా ఆయనకి, 1%. 1% ఈ రోజున సర్వేస్ లో ఈ రోజున 42% అయింది. ఈ రోజున 42% ఇవ్వబట్టే 130 మంది, దాదాపు 124-128 మంది అభ్యర్థుల్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం నిలబెట్టడం జరిగింది. దాదాపు 1-2 పార్లమెంటరీ నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలకి పార్లమెంటరీ అభ్యర్థులు నిలబెట్టాం. చాలా బలమైన అభ్యర్థులు నిలబెట్టాం. తెలంగాణలో బలం లేదు, బలం లేదంటే అక్కడ మనం దాదాపు 5 మంది పార్లమెంట్ అభ్యర్థులు మన పార్టీ తరఫున నిలబెట్టాం. బీఎస్పీ తరఫున 4 పార్లమెంటరీ అభ్యర్థులు నిలబెట్టాం. కరీంనగర్ నుంచి వరంగల్, నాగర్ కర్నూల్, మైనాబాద్ నుంచి ముందు మనల్ని ఎవడూ రాని. పవన్ కళ్యాణ్కి బలం లేదంటే తెలంగాణలో నడిపొట్టు వచ్చి చూపించిన పవన్ కళ్యాణ్ బలం